తపస్కాల ఐదవ వారం శనివారం నేటి ధ్యానాంశం అందరి కొరకై క్రీస్తు అంకితం క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము యుహాంశు వార్త పదకొండవ అధ్యాయము నలభది ఐదవ వచనం నుండి ఏబది ఏడవ వచనం వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము ఈ వచనాలలో యూదులు ఏ విధంగా క్రీస్తుపై కుట్ర పండుతూ ఉన్నారో మనము గ్రహించగలం అప్పటికే పదకొండవ అధ్యాయం ధ్యానించుకుని ఉన్నాము యేసు ప్రభువు మరణించిన లాజరును జీవంతో లేపుతూ ఉన్నాడు తండ్రి మహిమను చూపించి ఉన్నాడు ఈయన కేవలము గుడ్డివారికి చూపునిచ్చేవాడు మాత్రమే కాదు ఈయన కేవలము కుంటివారికి నడకనిచ్చేవాడు మాత్రమే కాదు ఈయన మరణించిన వారిని సహితము జీవంతో లేపగల దేవుడు అన్నటువంటి సంకేతం అక్కడ కనిపిస్తుంది దీనిని పసిగట్టినటువంటి యూదుల మతాధిపతులు ముఖ్యంగా ధర్మశాస్త్ర బోధకులు పరిసయులు యేసుపై కుట్రను పండుతూ ఉన్నారు ఏ విధంగా సరే ఇలాగనే వదిలిపెడితే ఈయన అందరిలో గొప్పవాడైపోతాడు ప్రజలు మనల్ని ఇక పట్టించుకోరు అన్నటువంటి ఒక స్థాయి ఆలోచనకు వచ్చి ఆ ప్రభును బంధించాలని ఆ ప్రభువును మట్టి కరిపించాలని ఆ ప్రభు యొక్క జీవితాన్ని రూపుమాపాలని ప్రయత్నం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము మరి ఈనాటి స్వార్త నుండి మనం గ్రహించే మూడు అంశాలు మొదటిది ఏమి చేయుదము అని యూదులు మాట్లాడుకుంటూ ఉన్నారు రెండవది క్రీస్తు కర్తవ్యం చదరిన వారిని ఐక్యపరచడం మరి మూడవది కథ ముగింపుకు వచ్చింది క్రీస్తు అంకితం ఆరంభమైంది అవును ప్రియులారా ఏమి చెయ్యాలి ఈ క్రీస్తు అనే వ్యక్తి ఇంతగా అందరి నోళ్ళల్లో నానుతూ ఉన్నాడు అందరూ అందరి కీర్తిని పొందుతూ ఉన్నాడు మనకు ఆటంకంగా అడ్డుకోడగా అడ్డుగోడగా నిలుస్తూ ఉన్నాడు ఇతనిని ఏం చేయాలి అని వారు కుట్ర పండుతూ ఉన్నారు కాబట్టి ఇది మూడవ స్థాయి కుట్ర మొదటిది నిరాకరించడం మాటను ఆలకించకుండా వదిలేయడం రెండవది నిందించడం మాటలలో తప్పు పట్టి ఆయనను నిందించడం ఈ రెండు దాటి మూడవది నిర్మూలించడం అసలు ఈ మనిషిని లేకుండా చేయాలని భావించడం ఏ విధంగా యూదుల కుట్ర జరుగుతుందో చూడండి పిల్లరా ఒక స్థాయి నుండి ఇంకో స్థాయికి అనగా యేసు ప్రభువుని ఏ విధంగా సరే ఈ లోకం నుండి తుంద తొలగించాలి నిర్మూలించాలి క్రీస్తు అనే మాట ఈ లోకంలో ఉండకూడదని వాళ్ళు ఎంతగా ఆలోచించి పన్నాంగం పండుతున్నా చూడగలం కాబట్టి ఏమి చేయాలి సమాలోచన చేస్తూ ఉన్నారు క్రీస్తు కొరకు అందరు కూడా ఏకమవుతూ ఉన్నారు మతాధిపతులు రాజకీయ నాయకులు అందరూ కూడా ఏకమవుతూ ఉన్నారు ఏ విధంగా ఈ వ్యక్తిని తుదముట్టించాలి అని వారు సమావేశం చేసుకొని ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మూడు స్థాయిల నిరాకరణ నిరాకరించడము నిందించడము నిర్మూలించడం అనేక సార్లు మనం కూడా పీలరా మొదటిగా మనము ఇతరులను నిరాకరిస్తూ ఉంటాము వారి మాటను ఆలకించం రెండవది పొరపాటున మాటను ఆలకించినా సరే ఆ మాటలలో తప్పును మనం ఎదుగుతూ ఉంటాం అనగా నిందించడానికి మనం ప్రయత్నం చేస్తుంటాము మరి మూడవదిగా అసలు ఆ మా ఆ మనిషిని లేకుండా చేయడానికి మనము కుట్రలు పండుతూ ఉంటాము అటువంటి ఒక మానస్తత్వం నుండి మనం బయటికి రావాలి అని తెలుసుకోవాలి మరి రెండవదిగా క్రీస్తు కర్తవ్యం ప్రభు అంటూ ఉన్నాడు నేను ఒక జాతి కొరకు మాత్రమే కాదు చదరైనటువంటి దేవుని సంతానమును ఏకము చేయుటకు వచ్చి ఉన్నాను కాబట్టి ప్రభు గురించి ఆయన కర్తవ్యం గురించి మనకు తెలియజేసే ఒక వాక్యం ఆయన కేవలం ఒక జాతి కోసం మాత్రమే కాదు అవిశ్వాసముతో నిరుత్సాహంతో అజ్ఞానముతో అనేక మంది చల్లా ఉన్నారు వారందరినీ కూడా ఒక త్రాటి మీదకి తీసుకొని రావాలి ఒక మందలోనికి చేర్చుకోవాలి మరణం నుండి వారందరినీ కూడా విడిపించి దేవుని మహిమలో చేర్చాలి అందుకొరకే వచ్చి ఉన్నాడు అనగా మంచి కాపరిగా ఆయన తన యొక్క మందను ఒకటిగా చేరుస్తూ ఉంటాడు జీవమిచ్చే ఒక వ్యక్తిగా ఆయన బానిసత్వం ఉన్నటువంటి ఆ గొర్రెలను ఒకటిగా చేస్తూ ఉంటాడు ప్రభు కర్తవ్యం అది అందుకొరకే సినిమాలో చేతులు చాచి మరణిస్తూ ఉన్నాడు అందరినీ కూడా తన హక్కును చేర్చుకోవడానికి తన హస్తాలతో అందరిని బంధించి తండ్రికి అప్పగించడానికి కాబట్టి క్రీస్తు కర్తవ్యం అందరినీ ఒకటిగా చేయడము మరి నీ కర్తవ్యము నా కర్తవ్యం ఏమిటి మనము విభజనలకు దారి తీస్తూ ఉన్నామా మన మాటల ద్వారా వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నామా మన క్రియల ద్వారా సమాజంలో విచ్ఛిన్నత మనము సృష్టిస్తూ ఉన్నామా ఏం చేస్తూ ఉన్నాము కాబట్టి వీటిని దాటలు ప్రియులారా ఈ స్వార్థపూరిత అహంకారపూరిత మనస్తత్వాన్ని దాటి అందరిని ఏకం చేయడానికి మనము ప్రయత్నం చేయాలి మరి మూడవదిగా మనం చూస్తూ ఉన్నాము కథ ముగింపుకొచ్చింది కుట్ర స్థాయి పతాక స్థాయికి చేరుకుంది ప్రభు అంటూ ఉన్న అందుకొరకే యాభై ఏడో వచనం చూస్తూ ఉన్నాం మనం ప్రధాన అర్చకులు పరిశీయులు ప్రజలను ఏసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన వారు తమకు తెలుపవలసినదిగా ఆదేశించారు వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించేది వారు మాత్రమే కాదు ప్రజలకు కూడా ఒక వ్యక్తిని మనం పట్టుకోవాలంటే ఏ విధంగా అతనిపై ఒక రివార్డు పెడుతూ ఉంటాము అతనిని అప్పగించిన వానికి పది లక్షల రూపాయలు ఇస్తామని మనం ఏ విధంగా చెప్తూ ఉంటామో ఆ కాలంలో కూడా అటువంటిదే జరిగింది ఇదిగో ఎవరైనా మీరు ఏసు ఎక్కడ ఉన్నారు తెలుసుకొని మాకు చెప్పినట్లయితే మీకు తగిన వేతనం ఇస్తామని వారు ప్రజలను ఆ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు అనగా ప్రభు యొక్క జీవితము ముగింపుకొస్తూ ఉంది ఆయన సంపూర్ణంగా అంకితమై తండ్రి కర్తవ్యములు మానవ రక్షణ ప్రక్రియలు సాగిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు అందుకొరకే ఈ పదకొండవ అధ్యాయం దాటిన తర్వాత పన్నెండవ అధ్యాయం నుండి ప్రభు ఏడు ప్రవేశించడాన్ని ఆ తర్వాత కడరా భోజనాన్ని తర్వాత మరణాన్ని మనము చూస్తున్నాము ఇక నుండి ఉపమానాలు లేవు ఇక నుండి వాక్య బోధన లేదు ఇక నుండి అద్భుత కార్యాలు లేవు ఇక నుండి ప్రభునకు ఉన్నటువంటి ఒకే ఒక కర్తవ్యము తాను ఏడు వెళ్ళడము శిలువను స్వీకరించడము తన మహిమ గడియలో ప్రవేశించడము శిలలో మరణించడము తద్వారా ఉత్తాన భాగ్యాన్ని ఈ లోకానికి అనుగ్రహించడము యూదులకు ప్రభు యొక్క జీవితం ముగిసిపోయింది అని అనుకుంటూ ఉన్నారు కానీ క్రీస్తుకు మాత్రమే తెలుసు ఇది నూతన సృష్టికి ఆరంభమని కాబట్టి పిల్లారా క్రీస్తు వలె మనము కూడా ముందుకు సాగిపోదాం మన శిల్వను తీసుకుందాం కలవరి చేరుకుందాం మరణాన్ని చవి చూద్దాం మహిమలోనికి ప్రవేశిద్దాం దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమె